ఆల్ ద బెస్ట్ రాబరీ టీమ్ ఇప్పుడే ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది ఐ వెరీ హ్యాపీ దే ఆల్ మై ఫ్రెండ్స్ దాంట్లో నటించిన నటీనటులకు అందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు హీరో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా నా మిత్రుడు నా స్నేహితుడు ఎస్ శ్రీనివాస్ దర్శక నిర్మాతగా తెరకెక్కనున్నటువంటి రోబరీ చిత్ర టైలర్ లాంటి కార్యక్రమం శ్రీకాంత్ గారి ఇంట్లో ఈరోజు జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన చేతుల మీదుగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక అతిథిగా రావడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను శ్రీకాంత్ హీరో గారి గురించి చెప్పాలి అని అంటే ఆయన సినిమాలోనే కాదు ఆయన నిజ జీవితంలో కూడా ఆయన హీరో లాంటి వాడే ఎందుకంటే సామాజిక సేవా కార్యక్రమాలలో ఎన్నింటిలోనూ కూడా ఆయన చురుకుగా పాల్గొంటూ ఎంతోమందికి సేవ చేసేటువంటి ఒక సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ గారు మన కరోనా టైంలో కూడా శ్రీకాంత్ గారు తర్వాత ఆయన మిత్రుడు శ్రీమిత్ర చౌదరి గారు ఇద్దరు కలిసి కూడా ఎన్నో వేల మందికి ప్రొవిజన్స్ కానీ ఈ శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఇలా ఎన్నో విధాలుగా సామాజిక సేవ చేసి అందరికో ఆదుకున్నటువంటి వ్యక్తులు హీరో శ్రీకాంత్ గారు ఆయన మిత్రుడు చౌదరి గారు చౌదరి గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి మనసున్నటువంటి వ్యక్తి ఈ కరోనా టైంలోనే చౌదరి గారు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లకు సహాయం చేయమని చెప్పేసి ఆయన నా ద్వారా ఆ ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లకు మేము తలా పదహైదు వందల రూపాయలు గూగుల్ పే ద్వారా పంపడం జరిగింది నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు ఉండడం సినిమా ఇండస్ట్రీయే గర్వించదగినటువంటి విషయంగా నేను చెప్తున్నాను ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో శ్రీనివాసు శ్రీనివాసుకు చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ గారంటే అమితమైనటువంటి ప్రేమ వీరాభిమానులు అంటారు అలాగే శ్రీనివాసు శ్రీకాంత్ గారికి వీరాభిమాని ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ జరగడం అనేది అసలు మేమందరము ఆనందాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో కూడా మేము మాటల్లో చెప్పలేకుండా ఉన్నాం నిజంగా కూడా ఈ పండుగ దినం మాకు పర్వదినంగా శుభదినంగా మేమందరం భావిస్తున్నాం తర్వాత మేము మిత్రుడు దర్శక నిర్మాత ఎస్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ సినిమా ఇండస్ట్రీ అంటే చిన్న సినిమా అంటే ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో కష్టాలు అలాంటి టైంలో కూడా నేను సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టను ఏ రోజుకైనా నేను ఒక సక్సెస్ సాధించాలని చెప్పేసి ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి మన సర్గ సర్గడం శ్రీనివాసు మరి ట్రైలర్ చూసాం ట్రైలర్ చాలా చక్కగా ఉంది హీరో అభిషక్తి కానీ సన్మోహన్ కానీ తర్వాత చాలా అద్భుతంగా నటించారు కెమెరా పనితనం చాలా బాగుంది మ్యూజిక్ బాగున్నాయి అన్ని విధాలుగా సినిమా అద్భుతంగా ఉందని చెప్పాలి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి మన దర్శక నిర్మాత శ్రీనివాసుకు తన చిరకాలం వాంచే ఈ సినిమాతో నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను ఈ సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఆ టీం మొత్తానికి అభినందనలు తెలుపుకుంటూ ఈ సినిమా విజయం సాధిస్తుందన్నటువంటి దృఢనామ్మకం నాకుంది ఖచ్చితంగా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ ఆల్ ద బెస్ట్ రాబరి టీమ్ అండ్ హీరో అభిషిక్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అందరూ ఇప్పుడే ట్రైలర్ చూసాము హీరో శ్రీకాంత్ గారితోటి పాత రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలలో ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత అన్ని సినిమాలు ఒక మాదిరిగా ఉన్నాయి డెఫినెట్గా ట్రైలర్ చూస్తే ఏ సినిమాకి తగ్గినట్టుగా లేదు బ్రహ్మాండంగా డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ప్లస్ టెక్నికల్గా కూడా చాలా బాగుంది ట్రైలర్ సినిమా కూడా బాగుండాలని ఈ అభిషిక్త్ రాబోయే రోజుల్లో మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ కూడా కూడా హ్యాపీ సంక్రాంతి అండ్ గుడ్ లక్ గుడ్ విషెస్ థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు మా బ్రదర్సు అంటే బ్రదర్స్ అంటే నాకు చిన్నప్పటి గత పన్నెండు సంవత్సరాల నుంచి శ్రీనివాసు సుధీరు ఇద్దరు రామలక్ష్మణుల లాగా మన ఎన్నో సినిమాలు రామలక్ష్మణుల ఫైట్ మాస్టర్ ఎలాగ మన మన ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఒక యూనిట్గా ఉన్నారో అదే విధంగా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళిద్దరినే చూస్తుంటాను నేను ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలని ఎంతో కృషితో విశాఖపట్నం నుంచి వచ్చి ఈరోజు ఒక సంస్థను స్థాపించి ఈరోజు ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మన శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా సుధీర్ గారు కూడా ఎంతో కృషితో ఈరోజు ఒక నాలుగు సినిమాల వరకు నాలుగు నాలుగు సినిమాలు ప్రొడక్షన్ చేయడం జరిగింది ఈరోజు సంక్రాంతి సందర్భంగా రాబర్ అనే సినిమా శ్రీనివాస్ గారు పొజ్యోసరుగా డైరెక్టర్గా అబ్సిక్ హీరోగా ఈరోజు మన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మన ఆడియో ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ సరగడం ఈ చిత్ర డైరెక్టర్ని వంశగర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పర్వదినాన మా రాబరీ ట్రైలర్ లాంచ్ శ్రీకాంత్ గారి చేతుల మీదగా లాంచ్ అవ్వడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం అండి సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ట్రైలర్ ఎలాగైనా సరే శ్రీకాంత్ గారి చేతుల మీదగా లాంచ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నామండి సో ఈ అవకాశం మాకు కల్పించినటువంటి శ్రీమిత్ర చౌదరి గారికి మోహన్ గౌడ్ గారికి మిత్తనేశ్వర గారికి కృత ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం సార్ ఇకపోతే ఈ చిత్రం గురించి మాట్లాడాలంటే రోబరీ అభిషిత్ హీరోగా సమ్మోహన హీరోయిన్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చాలా బాగా వచ్చిందండి సో ఈ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా హార్ట్ఫుల్గా వర్క్ చేశారండి సో రాయపట్ గారు దొరబాబు గారు అలాగే సత్యరాజ్ గారు అలాగా ఆల్ ఆల్ ఆర్టిస్టులందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు సో ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే డిఓపి అండి యాదగిరి గారు మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారండి ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఆయన సో థ్యాంక్ యూ సార్ అట్లాగే ఫైట్ మాస్టర్ గారండి మల్లేష్ మలేష్ గారు అండ్ దేవరాజ్ మాస్టర్ గారు మంచి కంపోజింగ్ చేసి అవుట్ మంచి అవుట్పుట్ ఇచ్చారండి సో అలాగే రాజకిరణ్ గారండి మ్యూజిక్ డైరెక్టర్ సో మంచి సాంగ్స్ ఇచ్చారండి సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సందీప్ గారు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ అట్లాగే ప్రజెంటు ఇది సెన్సార్ కార్యక్రమంలో ఉందండి సో ఇది ఇటీవలే ఇది ఫస్ట్ లుక్ లాంచింగ్ భద్రాచలంలో జరిగింది సో ఈ ఈరోజు శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ సార్ శ్రీకాంత్ గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సార్ ఈ చిత్రం ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ మార్చి ఫస్ట్ వీక్లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం సార్ సో ఇంకొకరి ఈ సినిమా ఈ సినిమా మా సోదరులు ఆల్రెడీ ఒకసారి చూడడం జరిగిందండి చాలా సూపర్గా ఉందని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు సో ఈరోజు ఈ ట్రైలరు శ్రీకాంత్ గారు చూసి కూడా చాలా బాగుందని చాలా చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు సార్ ఇక్కడే మేము ఆల్మోస్ట్లీ మేము సక్సెస్ అయ్యామనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ శ్రీకాంత్ గారు ఈ మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ అట్లాగే ఈ చిత్రం ఈ చిత్రం ఇంత మంచిగా రావడానికి కారకులు సో సుధీర్ గారు అలాగే పెరుగు వెంకటేష్ నాయుడు గారు మా ఈ చిత్రం అంత మంచిగా రావడానికి సపోర్ట్ చేసినటువంటి నండూరి వీర వీరేష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్లాగే ఇది ఫస్ట్ నుంచి కూడా ఈ ట్రావెల్ అవుతున్న ప్రతి ప్రతి అడుగు కూడా నాకు సపోర్టెడ్గా నిలిచినటువంటి నా నారాయణరావు గారు అట్లాగే నారాయణరావు గారు అట్లాగే పెరుగు వెంకటేష్ నాయుడు గారు అట్లాగే దొరబాబు గారు రాయపాటి నాగేశ్వరరావు గారు అట్లాగే ప్రభాకర్ రాజు గారు మా మోహన్ గౌడ్ సార్ మా ఏ ప్రాజెక్ట్ చేసినా ఆయన సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటుంది అలాగే మా ఈశ్వరన్ గారు ఎందరో సపోర్టు సహకారాలు మాకు పూర్తిగా లభించాయి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు అభిషిక్తి అండ్ నేను ఈ సినిమా రాబరీ సినిమాలో హీరోగా చేశాను ఈరోజు రాబరీ సినిమా ట్రైలర్ శ్రీకాంత్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే శ్రీకాంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన చేసిన ప్రతి మూవీ నేను చూస్తాను ఆయన సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్లో నేను ఉంటాను గ్యారెంటీ ఆయన చేసిన ప్రతి మూవీ నాకు చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది నేను అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అసలు చాలా థ్యాంక్స్ అని సార్ మీ పర్మిషన్ మీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ సారీ సార్ పేరు తెలియదు నాకు అందరికీ చాలా థ్యాంక్స్ సార్ హృదయ ధన్యవాదాలు తెలుపుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అండ్ హీరోయిన్ సమ్మోహన చాలా బాగా యాక్ట్ చేసింది వర్క్ ఉండడం వల్ల రాలేదు అండ్ నెక్స్ట్ మహేందర్ అండ్ మీసన్ సురేష్ గారు అటు విలన్ సత్యరాజ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఎంతోమంది కష్టపడి చేసిన సినిమా రాబరీ అండ్ రాయపాటి దొరబాబు గారు చాలా కష్టపడి చేసిన సినిమా ఇది అండ్ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ సార్కి అండ్ సుధీర్ సార్ థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ అప్పగి అప్పగించినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫైట్ మాస్టర్ మల్లేష్ మాస్టర్ చాలా బాగా ఫైట్ కంపోజ్ చేశారు అండ్ సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పేరెంట్స్ ఈ మా అమ్మ నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంకరేజ్ చేశారు నన్ను చాలా థ్యాంక్స్ సార్ అండ్ వన్స్ అగైన్ ఎవరైనా మర్చిపోతే సారీ అండ్ ఏమైనా తప్పు మాట్లాడితే సారీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ